పరిపాలన క్రీస్తు శకం 1658 నుంచి 1707 వరకు ఈయన ఔరంగజేబు పరిపాలన చేయడం జరిగింది. మరి 1658 సంవత్సరంలో తీవ్ర అస్వస్థ గురైనటువంటి షాజహాన్ను బందీగా పట్టుకొని సింహాసనం అధిష్ఠించడం జరిగింది. ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి ఔరంగజేబు. మరి చూసినట్లయితే పరిచయం చూసినట్లయితే షాజహాన్కు 4 కుమారుడు. నంబర్ 1 షాజహాన్కు 4 కుమారుడు. నంబర్ 1 దారా షీకో, మురాద్, షాషుజా, ఔరంగజేబు. షాజహాన్కు 4 కుమారులు దారా షికో, మురాదు, షాషుజా, ఔరంగజేబు ఇద్దరు కుమార్తెలు. షాజహాన్కు 4 కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మరి వీరిలో మరి వీళ్ళు ఉండేసి మరి లాస్ట్కు కట్టినటువంటి ఔరంగజేబు తన సోదరులను వధించేసి 1658 సంవత్సరంలో సింహాసనాన్ని అధిష్ఠించుకోవడం జరిగింది. మరి ఇక్కడ నంబర్ 1 ఎటీవల్స్ అంటే వారసత్వ యుద్ధం. మరి తన తండ్రి అయినటువంటి షాజహాన్ తీవ్ర అస్వస్థ గురైనటువంటి సమయంలో మరి 4 సోదరుల మధ్య ఏమైందంటే వారసత్వం అంటే నేను సింహాసనం అధిష్ఠించాలని 4 మధ్య తగాదాలను ఏర్పడడం జరిగింది. అందుకు చూసినట్టే వారసత్వ యుద్ధంలో దారశీ అంటే ఢిల్లీయే ఉన్నాడు. మరి మురాద్ ఎక్కడంటే గుజరాత్ లో ఉన్నాడు. షాషుజా బెంగాల్, ఔరంగజేబు దక్కన్. వీళ్ళు అంటే మరి ఇక్కడ చూసినట్టయితే షాజహాన్ యొక్క పరిపాలన కొనసాగేటటువంటి సమయంలో తన కుమారులు కూడా వివిధ ప్రాంతాలకు మరి నియమించడం, అధికారులను నియమించడం జరిగింది. ఢిల్లీ ప్రాంతంలో చూసినట్టే దారా షికో, మరి మురాదు ఇక్కడ గుజరాత్, షాషుజా బెంగాల్లో. మరి అదే కాకుండా ఇక్కడ చూసిన ఔరంగజేబు దక్కన్ ఈ ప్రాంతాల్లో వీళ్ళు తమ యొక్క విధులు నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో ఈ షాజహాన్ చనిపోయిన తర్వాత ఇక వారసత్వ యుద్ధం అనేది కొనసాగడం జరిగింది. అందుకో చూసినట్లయితే ఇంకా ఏ విధంగానైనా ఇక్కడ చూసినట్లయితే బెంగాల్లో ఉన్నటువంటి షాషుజా ఢిల్లీకి వెళ్ళి తన సోదరుడు అనేటువంటి దారా షికోను ఓడించేసి ఇంకా సింహాసనం అధిష్ఠించవచ్చు అని ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన ఇక్కడ బెంగాల్లోనే ఇక నేనే ఇక తర్వాత ఢిల్లీ సింహాసన అధికారిగా నేనని ఆయన అనుకోవడం జరిగింది. తర్వాత మరి గుజరాత్ ఉన్నటువంటి మురాద్ కూడా ఏమనుకోవడం జరిగిందంటే ఇంకా నేనే ఇంకా మా నాయన చనిపోయాడు కాబట్టి తర్వాత వారసునిగా నేనే ఉంటానని ఆయన ప్రకటించుకోవడం జరిగింది. ఏమాత్రం ఇక్కడ దక్కన్లో ఉన్నటువంటి ఔరంగజేబు ఏమాత్రం తొందరపడకుండా గుజరాత్ లో ఉన్నటువంటి మురాద్ తోటి ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మనిద్దరం కలిసి మిగతా సోదరుల్ని ఒకవేళ రాజ్యం గురించి పోరాడితే మన రాజ్యాంగం గురించి పోరాడితే మన ఇద్దరం కలిసి రాజ్యం గురించి పోరాడితే విజయం సాధిస్తే శరీరం అనేది మన రాజ్యాన్ని పంచుకోవచ్చనే ఉద్దేశం చేత ఎవరికి అంటే మురాద్ తోటి ఔరంగజేబు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మురాదు ఔరంగజేబు వస్తున్నారని మరి ఎక్కడంటే ధర్మసాగర్ దగ్గర అక్కడ కొంత సైన్యాన్ని వీళ్ళిద్దరు కలిసి వస్తున్నారని ఇక్కడ ఆగ్రహం అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో చూసినట్లయితే ఎవరంటే దారా షికో ఏం చేసినంటే మరి అక్కడ ఉన్నటువంటి రాజా జస్వంత్ సింగ్ని మరి అదే కాకుండా కాసిం ఖాన్లని కొంతమంది సైనికులని ఎక్కడికి పంపించడం జరిగిందంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఔరంగజేబు మీదకి మురాదు మీదకి పంపించడం జరిగింది. ఈ ఇద్దరు పంపించినటువంటి సైన్యాన్ని మురాదు ఔరంగజేబు ఓడించడం జరిగింది. ఓడించిన తర్వాత ఏ విధంగానైనా మరి రాజ్యానికి వచ్చేసి వాళ్ళు మరి కంప్లీట్గా నన్ను ఓడించేసి ఇచ్చేస్తారని ఆయన ఏం చేయడం జరిగిందంటే పారిపోవడం జరిగింది. ఆగ్రా నుంచి పారిపోవడం జరిగింది. ఎవరంటే దారా షికో. ఇంకా తర్వాత చూసినట్లయితే
ఇలాంటి తాగుపోతు మన రాజ్యానికి అవసరమని తన సోదరునికి ఏది సోదరుని పట్టుకొని ఇలాంటి తాగుపోతున్న రాజ్యానికి అవసరమని ప్రజల దగ్గర తీసుకువెళ్ళి అన్ని ఉరి తీయించడం జరిగింది. ఎవరిని? మురాదు. మరదే కాకుండా ఢిల్లీ ఆగ్రా నుంచి పారిపోతున్నటువంటి బులాన్ కన్వల దగ్గర దార శీఖును వెంబడించి పట్టుకొని దార శీఖును తిరిగి ఇక్కడికి ఢిల్లీ నగరానికి తీసుకొచ్చి ఒక పక్క చెక్కినటువంటి ఏనుగు మీద ఊరేగింపు చేసేసి దారా శీఖు కూడా మరణ దండన వేయడం జరిగింది. అంటే ముగ్గురు మురాద్ను, షాషూజాను ప్లస్ దారా శీఖును ఈ ముగ్గురిని ఓడించేసి మరి సోదరులని హతమార్చిన తర్వాత ఈయన 1658 సంవత్సరంలో మరి ఔరంగజేబు సింహాసనం అధిష్ఠించడం జరిగింది. నెంబర్ టూ చూసినట్లయితే ఔరంగజేబు సైనిక చర్యలు. ఔరంగజేబు మరి సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఈయన చూసినట్లయితే సైనిక చర్యలు ఎక్కడ అంటే మరి దక్కన్ ప్రాంతం కానీ అదే కాకుండా మరి వేరే ప్రాంతాల పైన కూడా ఏం చేయడం జరిగిందంటే యుద్ధాలు చేయడం జరిగింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రాంతం ఉన్నటువంటి శివాజీ, మహారాష్ట్ర ప్రాంతంలో బాగా పటిష్టంగా తయారైనటువంటి శివాజీని ఓడించడానికి రాజా జైసింగ్ను ఎక్కడికి పంపించడం జరిగింది? మహారాష్ట్ర శివాజీపైకి పంపించడం జరిగింది. మహారాష్ట్ర శివాజీపైకి పంపించినటువంటి సమయంలో రాజా జైసింగ్ ఏం చేసినట్టే శివాజీని యుద్ధంలో ఓడించేసి శివాజీకి మొఘళ్లతో పురందర్ సంధి కుదుర్చుకునేటట్లు చేయడం జరిగింది. ఈ పురందర్ సంధి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మరి ఇక్కడ మహారాష్ట్రకు మరాఠాలకు చెందినటువంటి కొన్ని కోటల్ని మొఘల్ వంశం చేసే విధంగా ఈ పురందర్ సంధి కుదుర్చుకునేటట్లు చేయడం జరిగింది. ఇది అక్బర్ సైనిక చర్యలో ఇది తీసుకురావడం జరిగింది. అక్బర్ మత విధానం. అక్బర్ మత విధానం చూసినట్టయితే మరి అక్బర్ ఇక్కడ సారీ ఔరంగజేబు మత విధానం చూసినట్టయితే అక్బర్ ఏ విధంగా అయితే మత విధానంలో కనబరిచినటువంటి లిబరల్, అక్బర్ యొక్క పరిపాలన కాలంలో మత విధానం చూసినట్టయితే హిందువుల పండుగలు అనేటువంటి హిందువుల పండుగలు కూడా హోలీ కానీ దసరా కానీ దీపావళి కానీ ఇవన్నీ కూడా తన రాజ్య దర్బార్లో జరిపించడం జరిగేది. అంటే హిందువుల పట్ల కూడా కొంచెం లిబరల్గా ఉండడం జరిగింది ఎవరు? అక్బర్. కానీ ఈ ఔరంగజేబు చూసినట్టయితే మరి కంప్లీట్గా రాజ్యానికి వచ్చినటువంటి కొన్ని రోజులు మాత్రమే లిబరల్గా ఉన్నటువంటి మాట వాస్తవమే. అంటే సింహాసనం అధిష్ఠించినటువంటి కొన్ని రోజులు ఏం చేసినంటే లిబరల్గా ఉండేసి ఇంకా ఆయన ఏం చేసినంటే కంప్లీట్గా ఖురాన్కు అనుగుణం, ఖురాన్లో ఉన్నటువంటి మత బోధనకే అనుగుణమైన పరిపాలన చేయడం జరిగింది. హిందువులు ఎవరు పల్లకి లెక్క రాదు, హిందువులు ఎవరు కొత్త బట్టలు ధరించరాదు, హిందువులు ఎవరు సైనికులుగా ఉండరాదు, మరి హిందువుల దగ్గర నాణాలు పడి అపవిత్రమవుతాయని ఉద్దేశం చేత నాణాల మీద ముద్రించినటువంటి ఖలీఫాను కూడా ఆయన తొలగించడం జరిగింది. అదే కాకుండా సిక్కు గురినటువంటి దేశ్ బహదూర్ను కూడా తన రాజ్యానికి తీసుకువచ్చి ఆయన కంప్లీట్గా నీవు ఏది ఇస్లాం మతం స్వీకరించని ఆయన మతం కంప్లీట్గా స్వీకరించని ఆయన పైన అనేక ఒత్తిడి తీసుకురావడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి ఔరంగజేబు ఏం చేయడం జరిగిందంటే సిక్కు గురువు అయినటువంటి తేజ్ బహదూర్ కూడా మత విధానం ఇస్లాం మతం మీద స్వీకరించండి ఒత్తిడి తీసుకు